कम बैक टू ईजी वाच यू इवाल्टी रेसिपी मसाला ऑमलेट अंडी कुछ डिफरेंट ट्राई चेसानु इदी मनं ब्रेड लो कानी चपाती कानी पेट्कों तीने से करी एम अवसरम लेकुंडा ईवन पिल्लल कूडा लाइक चेस्तारु दानिकी एग कोट्टी वेस्तुन्नानु ओक बाउल लो तर्वात साल्ट याड चेसुकोवाली कुछ साल्ट याड चेसिन तर्वात సన్నగా కట్ చేసిన ఆనియన్ వేస్తున్నాను ఒక పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బీట్ చేసుకోవాలండి ఎంత బీట్ చేసుకుంటే మనకి ఆమ్లెట్ అంత ఫ్లఫీగా వస్తుంది ఇలా ఫాస్ట్గా బీట్ చేసిన తర్వాత ఒకసారి నేను పారలల్గా ప్యాన్ కూడా హీట్ చేసేస్తున్నాను ఇలా ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత 1-2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి మనం ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ ఉంది కదా అది వేస్తున్నాను కొంచెం స్లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ థిన్గా అయితే బాగోదు ఇలా మీడియం సైజ్ సరిపోతుంది ఇప్పుడు 1 by 1 నేను స్పైసెస్ యాడ్ చేస్తున్నాను ఫస్ట్ పెప్పర్ పౌడర్ కొంచెం జీరా పౌడర్ కొంచెం అలాగే చిటికెడు గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ లాస్ట్కి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత మనకి ఇంకా స్పైసీ కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి అదర్ సైడ్ తిప్పుకోవాలండి ఈవెన్ పిల్లలు కూడా కొంతమంది బాయిల్డ్ ఎగ్ తినారు కదా ఇలా చేసి వేడివేడిగా తినిపించేసామంటే ఓన్లీ ఆమ్లెట్ అయినా తినేస్తారు అలానే కొంచెం తక్కువ స్పైసెస్తో ఇలా తిప్పుకున్న తర్వాత కొంచెం ఇలా లైట్గా ప్రెస్ చేస్తే ఇన్సైడ్ కూడా బాగా కాలుతుందని అలా చేస్తున్నాను అంతే అండి ఆమ్లెట్ రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండ్ టేస్టీ ఆమ్లెట్ కొంచెం డిఫరెంట్ ఉంది అంతే నార్మల్ ఆమ్లెట్కి కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది చూడండి అదర్ సైడ్ పౌడర్ వన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో